అయ్యండి, దోస్తులందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నారు మీరు? ఎట్లా బాగున్నారా? మేము కూడా బాగున్నాం, చాలా బాగున్నామండి. ఇవాళ చేసేది తెలంగాణ సైడ్ పప్పులుసు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం కందిపప్పు ఇలా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే పప్పు బాగా రుచిగా ఉంటుంది, పప్పులుసు కాబట్టి. మీరు కూడా ఇంట్లోనే ఇట్లానే వేయించుకుంటారా? మేము ఇట్లానే వేయించుకుంటామండి, మీరు కూడా ఇట్లానే వేయించుకుంటారా? దోస్తులందరికీ నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు మీరు? మంచుకున్నారా? మేము కూడా మంచిగా ఉన్నాము. కొత్తిమీర వేసుకున్నాము ఫ్రెండ్స్. రెండు స్పూన్లు కారం వేసుకున్నాం దోస్త్. కొత్తిమీర కారం వేసాం రెండు స్పూన్లు. హాయ్ అండి, దోస్తులందరూ ఎట్లా ఉన్నారు? ఇవాళ పప్పులుసు అండి, టమాటా పచ్చిమిర్చి ఇప్పుడే వేసాను. మనకి ఇవి బాగా ఉడకాలి. ఇది తెలంగాణ సైడ్ పప్పులుసు అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి పప్పులుసు బాగుంటుందండి. దోస్తులందరికీ చెప్తున్నాను. మనకి ఇంకా పప్పు ఉడకాలండి. చూడండి, పోయిందా జ్యోతి? మనము పప్పులుసుకి పోపు పెట్టుకుందాము. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను. ఎండుమిర్చి పోపు దినుసులు ఒక స్పూను, పోపు దినుసులు, ఈ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ. మా చెట్టుదే ఫ్రెండ్స్ కరేపాకు, తాజాగా ఉంది చూడండి. Thank you.
మనకి తాలింపు అయ్యిందండి. ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు. మనకి తెలంగాణ సైడ్ పప్పులుసు రెడీ అయిందండి. ఇది వేడి వేడి రైస్ లోకి చాలా బాగుంటది. పప్పులుసు అండి రెడీ అయిపోయింది. మా ఛానల్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా ఫాలో చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ నెంబర్కి కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మనకి ఇది ఎలా ఉందో పప్పులుసు కామెంట్లో తెలియజేయండి. తెలంగాణ సైడ్ కలిసి చేస్తారండి పప్పులుసు, చాలా బాగుంటుంది. ఇది రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. మనకు రెడీ అయిపోయింది పప్పులుసు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీ లైక్